బిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. సింహరాశి. ఈ సింహరాశి వారికి సప్తమంలో మరి శని వక్రించి ఉండడము, అష్టమంలో రాహువు, గురుడు వృషభంలో, కేతువు కన్యలో, తరువాత ఈ యొక్క కుశుడు మరి వ్యయస్థితిగతుడై నేచపట్టి ఉండడము, రవి బుధులు ఇద్దరు కూడా మనకు ఈ యొక్క వృశ్చిక రాశిలో, తర్వాత శుక్రుడు ధనుస్సు రాశిలో ఉండడం వల్ల ఈ యొక్క సింహరాశి వారికి అందరికీ కూడా క్యారెక్టర్ అసాసినేషన్ జరగడానికి అవకాశం ఉంటుంది. మీ మానభంగం మానం దెబ్బతినడానికి అవకాశాలు ఉంటాయి. అంటే మానభంగం అంటే ఏదో జరిగిపోతాయని కాదు, మీ క్యారెక్టర్ని మీరు అమ్మేసుకుంటారనమాట. వ్యక్తిగతంగా అంత స్ట్రిక్ట్గా ఉండాల్సినటువంటి వాళ్ళ లంచాలు తీసుకొని పాడైపోతారు ఈ వారంలో. అలాగే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు ఉంటాయి, అవన్నీ కూడా సమసిపోతాయి చాలామంది వరకు. మరి అయినప్పటికీ కూడా మనశ్శాంతి అనేటటువంటిది ఏదో ఒక కోణంలో ఉండాలి. భర్త ఉద్యోగం విషయంలోనో, లేకపోతే కొత్తగా వ్యాపారాలు స్టార్ట్ చేసి ఉండడమో, లేకపోతే పిల్లలకి ఆరోగ్యంగా బాగాలేదనో, ఏదో ఒక కారణంగా అసంతృప్తి అనేటటువంటిది మాత్రం ఈ వారంలో ఉంటుంది. ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి మీకు ఉద్యోగాలు పెరుగుదల అనేటటువంటి జతపత్యాలు పెరుగుతాయి, కానీ మనస్సు మాత్రం అసంతృప్తి ఉంటుంది. మీరు టీం వర్క్లో ఉద్యోగం విషయంలో కూడా ఎంతో నెంబర్ వన్గా ఉంటూ మీరు చుట్టుపక్కల అందరినీ కూడా గౌరవాన్ని అందరికీ కూడా పొందేటటువంటి మీరు విచిత్రంగా అంతే కష్టపడుతున్నప్పటికీ కూడా ఈ వారంలో మీకు ఉద్యోగ విషయంలో మీకంటే సబ్జెక్ట్ తక్కువ ఉన్నటువంటి వాళ్ళు వచ్చి మీకు మీరు చేస్తున్నటువంటి వర్క్లో తప్పులు వెతకడం, తప్పులు చెప్పడం, కాస్త అవమానంగా మీరు ఫీల్ అవుతారు. అలాంటి ఏం పట్టించుకోకండి, మీ పనులు మీరు చేసుకోండి. ఇదంతా గ్రహస్థితి, గ్రహ మాయ. అలాగే బంధువులు వద్దంటే బంధువులు మీ ఇళ్ళకి వస్తారు. బంధువులు కొద్దిగా మా ఇంటికి రావడం తగ్గించండి అని చెప్పి మీరు మంత్రగాళ్ళ చుట్టూ తిరిగే అంత విధిగా బంధువులు మీకు రావడం జరుగుతుంది. అలాగే మీరు కూడా బంధుమిత్రుల విందు వినోద కార్యక్రమాల్లో మీరు పాల్గొనడం అనేటటువంటివి జరుగుతాయి. మరి ఈ యొక్క ఈ సింహరాశి వాళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమిటంటే, చక్కగా మనకి ఈ శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా. శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. అలాగే రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదువుకోవాలా. రాహు కిలోం పావు మినుమల్ నావపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేసుకోవాలా శనివారం నాడు. అలాగే దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి కమలాత్మక అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా మంచి ఫలితాలు మీకు లభిస్తాయి.